పద్ధతి రద్దు చేయాలి డొనేషన్ పద్ధతి రద్దు చేయాలి ఏ ముత్రా మెడికల్ కాలేజీలద్దు ఇంజనీరింగ్ కాలేజీలద్దు అని ఇలా రోడ్ల మీద రాస్తా రోకోలు చేయకపోతే ఇంట్లో కూర్చుని మనవాళ్ళకి మనవరాలకి జోలపాటలు పాడచ్చుగా పాడతాను మీ అవినీతికి చరమ గీతం పాడతాను ఏయ్ కత్తి చూసావా చుక్క రక్తం రాకుండా పొడిచేస్తాను ఆయన్ని పొడవగల శక్తి నీ బాబు నీకిచ్చిన ఆయన చంపే అధికారం ప్రజలు నీకివ్వలేదురా లేకపోతే ఏంటి సార్ డొనేషన్లు రద్దు చేయమంటాడు విద్య డబ్బిచ్చి కొనుక్కునే సరుకు కాదురా కుర్ర కుంక విజ్ఞానంతో సాధించాలి మీలాంటి వాళ్ళు ఇలా అడ్డుపడబట్టే లక్షల రూపాయలు డొనేషన్ల రూపంలో పక్క రాష్ట్రాలకి వెళ్లిపోతున్నాయి పక్క రాష్ట్రాలను ఎవరు పాలిస్తున్నారు ఎంపీ గారు చైనా వాళ్ళ అమెరికా వాళ్ళ ఏంటండి డొనేషన్ కట్టి చదువుకుంటే డాక్టర్లు ఇంజనీర్లు అవరా అవుతారు బాబు అవుతారు ఇంజనీర్లు అయి డ్యాములు కూలుస్తారు డాక్టర్లు అయి పేషెంట్లను చంపుతారు అలా చస్తే జనాభా తగ్గుతారండి అరే బచ్చా ఆ జనాభా తగ్గుదలేదు నీతోనే ప్రారంభిస్తాను అమ్మా అమ్మా బెదిరితావేరా ఈ కత్తిపోటు తిన్న నువ్వు డొనేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తావో మేధస్సు ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తావో చూస్తాను మంచి డాక్టర్ దగ్గరికే వెళ్తాను విద్యార్థిని విద్యార్థులారా సోదర సోదరి మనులారా విద్యకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ విద్యను వ్యాపారాత్మకంగా చేసుకుని కోట్ల రూపాయలు కాజేయటానికి ప్రయత్నిస్తున్నాడు ఈ పార్లమెంట్ మెంబర్ తల్లిని అమ్ముకుని బ్రతికే ఈ నీచాత్మలను వీరి నీచపు బ్రతుకులను గమనించండి మేధావుల్ని విదేశాలకు వలస పంపించి మన దేశానికి చేస్తున్న ద్రోహాన్ని తెలుసుకోండి అయ్యయ్యయ్యయ్యా ఇదేందయ్యా అనాథల్లాగా రోడ్డు మీద అట్ట కూకుయ్యయ్యయ్యయ్యా నీలాంటి వాళ్ళు అసెంబ్లీ కడితే జనం రోడ్డు మీదే కూకునేది ఎవరయ్యా ఈ మనిషి ఇప్పుడు సర్రమని సరిసినాడా మేజర్ చంద్రకాంత్ మోనాని రిటైర్ వచ్చాడు అట్నా ఇదిగో అన్నవు నిన్న దాకా బోర్డర్ లో ఉండొచ్చినావు కదా నీకు ఆంధ్రా లా అన్న అడ్ర సంగతి తెలియదులే మంత్రు నువ్వు పుట్టక ముందే లా చదువుకున్నా నువ్వు పంచి కట్టక ముందే ఆర్డర్ నేర్చుకున్నా అట్నే కానీ చిన్న కుర్రాడు కదా మెడికల్ కాలేజ్ కట్టించుకున్నాడు చిన్న రిబ్బును కట్టింది అంతియా ఇది సినిమా హాల్ దగ్గర జేబులు కత్తిరించడం అనుకున్నావా ఈయనకెట్ట తెలిసిందయ్యా నేను చిన్నప్పుడు జేబులు కత్తిరించిన సంగతి ఇన్స్పెక్టర్ మంత్రి గారిని రోడ్డు మీద నిలబడితే చూస్తూ వరుకుంటావేమిటి ఎదురు ఉన్నది నీ నాన్ననా నాన్న కాకపోతే ఏం చేస్తారు చేసేదేముంది పోలీసు వాళ్ళ దగ్గర లాఠీలు ఉన్నాయి మీ వెనకమాల ఈపులు ఉన్నాయి బద్దలైపోతే ఏ కొట్టిస్తావా ఏంటి కొట్టించు ఓటుకు అందించి గెలిచిన వాడిని నా కొద్ది పిదలాటకము నో ఓపెనింగ్ లాంటి జడ్జి క్లోజింగ్ మీద కొన్ని వేల మంది ఉన్నారు ఎవరికీ పట్టిన ప్రజాసేవ మీకెందుకు లాఠీ చార్జితో ఆగిపోయింది కాబట్టి నెత్తురు చిందనంతో సరిపోయింది అదే కాల్పులు దాకా వెళ్ళుంటే మీకేమైనా జరుగుంటే పిల్లలు అమ్మ నేను అంతా ఏం కావాలి రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా దేహానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా అపాయం అంటే భయపడేవాడికి నాకెందుకనే భావన ఉంటుంది కానీ సిపాయికి ఉండదురా ఎందరో ప్రాణాలు అర్పించారురా నీకోసం నా కోసం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారురా అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్రాన్ని ఈనాడు స్వాతంత్రం అంటే అర్థం తెలియని స్పెల్లింగ్ తెలియని కొంతమంది ఏలుతున్నారురా స్వరాజ్యాన్ని స్వభోజ్యం చేసుకుని తుల్లుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామట
ఈ దేశం కోసం సత్యాగ్రహం చేయడానికి మరో గాంధీ పుట్టడురా. చూడరా చూడు, ఆ మహానాయకుల చిత్రపటాలు చూడు. వాటిని ఇంట్లో పెట్టింది అలంకారానికి కాదురా, గుండెకు గుర్తు చేయటానికి, ఆత్మను అనుక్షణం నడిపించడానికి. 45 ఏళ్ల క్రితం మనం బానిసలమని ఈ పసి వాళ్లకు తెలియదురా. గురజాడ్ అంటే బెదవాడ పక్కన ఒక ఊరని, మహాత్మా గాంధీ అంటే ఒక తాతని మాత్రమే వీళ్లకు తెలుసు. ఈ పసివాళ్లు పెద్దవాళ్ళయ్యేసరికి జాతి కోసం వాళ్ళ బాధ్యత వాళ్లకు తెలియాలి. అందుకే ఈ మహనీయుల కథలు సుప్రభాతంలా రోజు వినిపించాలి.